అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్నాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా క్యారెట్ కేసరి అలాగే నార్మల్గా ఎవరైనా సేమియా కేసరి లేదంటే క్యారెట్ హల్వా చేస్తూ ఉంటారు ఇవి రెండు కలిపి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా దీనికోసం ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత జీడిపప్పు వేసి వేయించండి మీరు కావాలంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఈ వేగిన జీడిపప్పును తీసి పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసి క్యారెట్ తురుము ఒక కప్పు వేసుకోండి దీన్ని కూడా బాగా వేయించండి ఒక ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది టైం సిమ్లో పెట్టి వేయించండి పచ్చివాసన అనేది పోవాలన్నమాట ఈ క్యారెట్ అప్పటి వరకు వేయించండి కలుపుతూ ఉండండి ఈ విధంగా కలుపుతూ వేయించిన క్యారెట్ని పక్కన పెట్టుకోండి తర్వాత దీంట్లో ఇంకొంచెం నెయ్యి వేసి ఏ కప్పుతో అయితే క్యారెట్ని తీసుకున్నారో అదే కప్పుతో సేమ్యాని వేసి వేయించండి సేమియా అనేది కలుపుతూ వేయించండి అలాగే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించండి కలర్ అనేది చూసారు కదా నెయ్యిలో సేమియా వేగుతుంటే ఎంత మంచి కలర్ కనిపిస్తుందో చూసారు కదా చేంజ్ అవుతూ వస్తుంది ఈ విధంగా చేంజ్ అయ్యే వరకు వేయించండి తర్వాత మీరే కప్పుతో సేమియా తీసుకున్నారో ఆ కప్పుతో రెండు కప్పుల వేడి నీళ్ళని వేసుకోండి వేడి నీటిని మాత్రమే వేసుకోండి చన్నీళ్ళు పోస్తే సేమియా చతికలు పడిపోయినట్టు అనిపిస్తుంది వేడి నీటిని వేసి ఈ విధంగా అయ్యేంత వరకు ఉడికించండి దీంట్లో ముందుగా వేయించిన క్యారెట్ కూడా వేసి బాగా కలపండి ఈ సేమియా క్యారెట్ అనేది బాగా మిక్స్ అవ్వాలన్నమాట ఆ విధంగా కలుపుతూ ఉండండి ఇలా కలిపేసిన తర్వాత చూసారు కదా ఈ విధమైన కలర్ వస్తుంది తర్వాత ఒక చిన్న కప్పు ఫుల్ క్రీమ్ మిల్క్ అండి ఇవి వేసి మరి కొంచెంసేపు కలపండి దీంట్లో ఇంకొంచెంసేపు సేమ్యాని క్యారెట్ని ఉడికించండి చూసారు కదా ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీంట్లో యాలకల పొడిని వేసి కలుపుకోండి ఇలా దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు దీంట్లో పంచదార వేసుకోండి మీరు ఏ కప్పుతో అయితే సేమియా క్యారెట్ తీసుకున్నారో అదే కప్పుతో పంచదార వేసుకోండి పంచదార మీరు కొంచెం తక్కువ తినేటట్లయితే త్రీ బై ఫోర్త్ కప్పు వేసుకోండి లేదంటే వన్ కప్ వేసుకోండి సరిపోతుంది ఈ విధంగా కలుపుతూ ఉండండి చూసారు కదా ఇలా మంచిగా పంచదార కరుగుతూ పాకం అనేది తయారవుతుంది ఈ పాకంలో ఉడికి మళ్ళీ పాకం దగ్గర పడాలండి అప్పటి వరకు కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టి చూసారు కదా చాలా మంచి కలర్ఫుల్గా ఉంది ఈ విధంగా మనకి ఈ సేమియా క్యారెట్ హల్వా అనేది తయారవుతూ ఉంది చూసారు కదా ఇప్పుడు కావాలంటే మీరు ఒక స్పూన్ గీ వేసుకోవచ్చు మీకు ఫ్లేవర్ ఇష్టం లేకపోతే వదిలేసేయండి ఇలా దగ్గర పండివ్వండి స్టవ్ ఆఫ్ చేసేయండి తర్వాత జీడిపప్పుతో గార్నిష్ చేసుకోండి కొంచెం ఇలా ఉంటుంది తర్వాత చల్లారేసరికి చూసారా ఏ విధంగా రెడీ అయిందో వేడి మీద కొంచెం ముద్దుగా చల్లారి చల్లారేసరికి ఇలా చక్కగా పొడి పొడిగా తయారైందండి చాలా టేస్టీగా ఉంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రసన్నాస్ హోమ్ కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్